నిజామాబాద్. వినాయక నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. విగ్రహాల ఊరేగింపు, పోలీస్ బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర వైద్య సేవలు, ఇలా కీలక విభాగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 17న జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ సహానగరంలోని విగ్రహాల శోభయాత్ర, ప్రధాన ఊరేగింపు, నిమజ్జనం రూట్ మ్యాప్ను సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శనివారం విడుదల చేశారు. అత్యంత ప్రధానమైన బాలాపూర్ గణేష్ విగ్రహం మొదలుకొని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర సాగే శోభయాత్ర వివరాలను సిపి వెల్లడించారు. బాలాపూర్ గణరాజుడు గుర్రం చెరువు కట్టమైసమ్మ వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని, అక్కడి నుంచి 18 ముఖ్యమైన జంక్షన్ల మీదుగా వెళ్లే ప్రాంతాల్లో పోలీసు పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నట్టు పేర్కొన్నారు. చార్మినార్ తెలుగు తల్లి వంతెన సమీపంలోనే ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగా పలు సూచనలు చేశామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి పూజా కార్యక్రమాలను 6:30 పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని సిపి ఆనంద్ వెల్లడించారు. ఇందుకు ఉత్సవ కమిటీ సభ్యులు అంగీకరించారన్నారు. బడా గణపతి శోభయాత్ర నిమజ్జనం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు హుస్సేన్ సాగర్ కు రావడంతో మహిళలు, చిన్నారులకు అసౌకర్యం కలగకుండా షీటీమ్స్, పోలీసులు మఫ్టీలో ఉంటారని సిపి పేర్కొన్నారు. క్విక్ రెస్పాన్స్ టీంలు, డాగ్ స్క్వాడ్లు, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ రంగంలోకి దింపామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఐటీ సెల్ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రతా బందోబస్తు అనుక్షణ పర్యవేక్షిస్తారని చెప్పారు. నష్టపోయిన రైతులు